Now I said cytokinins. Cytokinins. So cytokinins namely increases cell division. So cytokinins are mainly developed in the growing parts. ఎక్కడైతే జర్మినేట్ ప్లా పార్ట్స్ ఉంటాయో వాటిలలో సైటోకైనిన్స్ ఎక్కువగా డెవలప్ అవుతాయి. సో ఇప్పుడు సైటోకైనిన్స్కి జియాటిన్, దీని యొక్క కెమికల్ ఫారం వచ్చేసి జియాటిన్ అనే రూపంలో చిక్కుతూ ఉంటుంది. దీన్ని ఫిజియలాజికల్ ఆఫ్ సైటోకైనిన్స్ ఏముంటాయి, వాట్ ఆర్ ద ఫిజియలాజికల్ ఎఫర్ట్స్ ఆఫ్ సైటోకైనిన్స్. సైటోకైనిన్స్ ఆర్ క్లాస్ ఆఫ్ plant growth hormones that promote cell division in plant roots. They help to produce new leaves and chloroplasts in the leaves. They help the lateral branches development. They helps in the lateral branches development and advantageous root formation. They promote nutrient metabolism, which helps the delay of leaf senses. ఆకు రాలిపోవడాన్ని అవి నిరోధిస్తాయి. దే హెల్ప్ టు ఓవర్కమ్ ఎథికల్ డామినెన్స్, దట్ దే ప్రమోట్ ద గ్రోత్ ఆఫ్ ల్యాటరల్ బ్రాంచెస్ దట్ హెల్ప్ ఇన్ ద బుషీ గ్రోత్ ఆఫ్ ట్రీ. Naturally, cytokinins are synthesized in place where the rapid cell division happens. Rapid cell division ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అక్కడ సైటోకైనిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి రూట్ టిప్, షూట్ బడ్స్, సో యంగ్ ఫ్రూట్స్ యంగ్ ఫ్రూట్స్ అండ్ రూట్ టిప్స్ అండ్ షూట్ బడ్స్లలో సైటోకైనిన్స్ ఎక్కువగా దొరుకుతుంది. దెన్ వీ కమ్ ఇన్ ద మిడిల్. ఐఎమ్ టెల్లింగ్ వన్ హార్మోన్ దట్ యాక్చువల్గా దీస్ ఆర్ ఆల్ ప్రమోటర్స్. ఐఎమ్ గోయింగ్ టు టెల్ బిఫోర్ ఎథిలిన్ I am to teach one that is ABA, లేదా అబ్సైసిక్ యాసిడ్. ABA అని చెప్పేసి పిలుస్తారు దీన్ని. అబ్సిసిక్ యాసిడ్ అని చెప్పేసి ఎస్ఐసి అబ్సిసిక్ యాసిడ్ అని. సో వాట్ ఈస్ దిస్ అబ్సిసిక్ యాసిడ్? సో దిస్ ఈజ్ ఏ యాక్చువల్గా గ్రోత్ రెగ్యులేటర్. ఇట్ ఇన్హిబిట్స్ ద గ్రోత్. సో దిస్ ఈజ్ కాల్డ్ స్ట్రెస్ హార్మోన్. అబ్సెసిక్ యాసిడ్ దిస్ ఈజ్ ఎ స్ట్రెస్ హార్మోన్. వాట్ ఇట్ హ్యాపెన్స్ అండ్ వాట్ ఇట్ వర్క్స్ అంటే, ఇట్ క్లోజెస్ ద స్టొమాటా ఇన్ ద ఎపిడెర్మిస్. సో ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ అబ్సెసిక్ యాసిడ్. So after completion of this plant growth regulator, I am teaching the last one, which is called ethylene. So ethylene is a growth promoter. Ethylene is a growth promoter. It is, the chemical compound is ethaphan. సో మీకు 2 మార్క్స్లో కూడా ఇస్తారు. వాట్ ఈజ్ ఎథేఫాన్? ఎథేఫాన్ ఇది రైపనింగ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఫ్రూట్ రైపనింగ్లలో మనం కాల్షియం కార్బోనేట్లలో నాబ్దాధికస్ కాల్షియం కార్బోనేట్లను వేసినప్పుడు వాటిలలో వస్తుంటుంది ఈ ఎథిలిన్. సో ఈ ఎథేఫాన్ రూపంలో మనకు చిక్కుతూ ఉంటుంది. ఎథేఫాన్ ఈజ్ ఎ కెమికల్ కాంపౌండ్ ఆఫ్ ఎథిలిన్. సో ఇఫ్ యూ కమ్ టు ద ఫిజియలాజికల్ ప్రాసెసెస్ దట్ రెగ్యులేటింగ్ ద ఎథిలిన్ కనుక వచ్చినట్టయితే, ఎథిలిన్ ఈజ్ ఎ సింపుల్ గ్యాసెస్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటింగ్ హార్మోన్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాస్ ఆర్
secrete liquid locomotor. This is only the gas form hormone. Ethylene is a simple gaseous plant growth regulating hormone. Ethylene affects horizontal growth of seedling, swelling of axis and apical hook formation in dicot seedlings. And also it is used in triple action. Meeku ledu aina gaani gurtu pettukoni triple action. Ethylene is used in the triple action. What is meant by triple action? And if it any seed germinates మొలకెత్తుతున్నప్పుడు పైన ఏదన్నా ఒక రాయి అడ్డం కనుక వస్తే అది ప్యారలల్గా పెరిగి మళ్ళీ భూమి పైకి వస్తుంది. సో ట్రిపుల్ యాక్షన్ దేనివల్ల జరుగుతుంది అంటే ఇది యూజ్ బై ఎథిలిన్ తో వస్తుంది. సో ఎథిలిన్ ప్రమోట్స్ సెన్స్ అండ్ అబ్సెషన్ ఆఫ్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్. ఎథిలిన్ ఈజ్ ఎఫెక్టివ్ ఇన్ ఫ్రూట్ రైపనింగ్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ ఫ్రూట్ రైపనింగ్ పండ్లు పండిపోవడానికి ఫ్రూట్ రైపనింగ్ వాళ్ళలో ఏ వాయువును వాడతారు అంటే ఎథిలిన్ వాడతారు. ఎథిలిన్ రైజెస్ ద రేట్ ఆఫ్ రెస్పిరేషన్ అండ్ ఇట్ ఈజ్ కాల్డ్ రెస్పిరేటరీ క్లైమాటిక్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ రెస్పిరేటరీ క్లైమాటిక్. సో రెస్పిరేటరీ క్లైమాటిక్లో ఇది ఇంక్రీజ్ చేస్తే రేట్ ఆఫ్ రెస్పిరేషన్. ఎథిలిన్ బ్రేక్స్ సీడ్ అండ్ బడ్ డార్మెన్సీ. ఎథిలిన్ బ్రేక్స్ సీడ్ అండ్ బడ్ డార్మెన్సీ. ఎథిలిన్ ఇన్షియేట్స్ జర్మినేషన్ ఇన్ పీనట్ సీడ్స్ అండ్ స్పోర్టింగ్ ఆఫ్ పొటాటో ట్యూబ్స్. ఇన్ వాటర్ ప్లాంట్స్ ఎథిలిన్ ప్రమోట్స్ ర్యాపిడ్ పిటియోల్ అండ్ ఇంటర్నోడ్ ఎలాంగేషన్. ఎథిలిన్ ఆల్సో ప్రమోట్స్ గ్రోత్ ఆఫ్ రూట్ అండ్ రూట్ హెయిర్ ఫార్మేషన్. ఎథిలిన్ ఆల్సో యూజ్డ్ టు ఇన్షియేట్ ఫ్లవరింగ్ అండ్ సింక్రోనైజ్ ఫ్రూట్ సెట్ ఇన్ పైనాపిల్స్. ఎథిలిన్ ఇండ్యూజెస్ ఫ్లవరింగ్ ఇన్ మ్యాంగో. సో ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ యాజ్ పీజీఆర్ ఇన్ అగ్రికల్చర్. సో ఎస్పెషల్లీ మ్యాంగోలో అది ఫ్రూట్ని ఎక్కువ చేస్తుంది కాబట్టి అందరం ఉన్నాము. ఇథిలిన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. అన్నిటికంటే ఈసారి ఎథిలిన్ చాలాసార్లు ఇచ్చారు. సో స్టూడెంట్స్ యూ హ్యావ్ టు రైట్ డౌన్ దిస్. దెన్ కమ్ టు ద లాస్ట్ టాపిక్ వన్ ఈజ్ దేర్ దట్ ఈజ్ డార్మెన్సీ. దట్ ఈస్ కాల్డ్ డార్మెన్సీ. మనకు వెనలైజేషన్ ఉంది. వెనలైజేషన్ మీకు ఎంసెట్ వాళ్ళు చదువుకోవాల్సి ఉంటుంది. మామూలు ఐపీఈలో వెనలైజేషన్ డిలీట్ చేసేసారు. బట్ వెనలైజేషన్ తర్వాత వన్ దెర్ ఈజ్ ఎ కాల్ డార్మెన్సీ. వాట్ ఈజ్ మెంట్ బై డార్మెన్సీ? వాట్ ఈజ్ మెంట్ బై ద ఇన్ఎబిలిటీ ఆఫ్ జర్మినేటింగ్ ఆర్ గ్రో ఆఫ్ సీడ్ ఈజ్ కాల్డ్ డార్మెన్సీ. మళ్ళీ వన్స్ రిపీటింగ్ చూడండి. వాట్ ఈజ్ డార్మెన్సీ? ద ఇనెబిలిటీ ఆఫ్ డిలే ఆఫ్ సీడ్ టు జర్మినేట్ ఆర్ గ్రో ఈజ్ కాల్డ్ డార్మెన్సీ. ఇట్ ఈస్ టూ టైప్స్. వన్ ఈజ్ క్యుజెన్స్ అండ్ డార్మెన్సీ. క్యుజెన్స్ ఆర్ డార్మెన్సీ అండ్ క్యుజెన్స్ QUIESCESE. క్యుజెన్స్, వాట్ ఇఫ్ ద సీడ్ విల్ నాట్ జర్మినేట్ డ్యూ టు ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్, దిస్ ఈస్ కాల్డ్ క్యుజెన్స్. ఇఫ్ ద సీడ్ ఈజ్ ఇనేబుల్ టు జర్మినేట్ ఆర్ గ్రో డ్యూ టు ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ దట్ ఈస్ కాల్డ్ డార్మెన్సీ. సో ద ఇనేబిలిటీ ఆఫ్ డిలే ఆఫ్ సీడ్ జర్మినేషన్ ఆర్ గ్రో ఈజ్ కాల్డ్ సీడ్ డార్మెన్సీ. ఇట్ ఈజ్ డ్యూ టు ఐదర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. డార్మెన్సీ మే డ్యూ టు హార్డ్ సీడ్ కోట్ విచ్ ప్రివెంట్స్ టు అప్టేక్ ద వాటర్ అండ్ ఆక్సిజన్. సో హార్డ్ సీడ్ కోట్ విత్తనం చుట్టూ బలమైనటువంటి త్వచం ఉన్నందువల్ల అవి ఆక్సిజన్ నీటిని పీల్చుకోలేక జర్మినేట్ కాదు. అది ఒకటి డార్మెన్సీకి కారణం. సర్టెన్ సీడ్స్ లైక్ టొమాటో కంటెయిన్స్ కెమికల్ లైక్ లైకోప్టిన్. టొమాటోలో లైకోప్టిన్ కెమికల్ ఉంటుంది. సో విచ్ ఇన్హిబిట్స్ జర్మినేషన్.
Many seeds like polygomas will not germinate for weeks and months until they are exposed to low temperature or moist conditions. The dormancy of such seeds can be lifted by stratification. How to two marks importance, that is called stratification. Stratification ante breaking of stratification. Breaking of seed dormancy by exposing the seeds to moisture or low temperature is and to make them to germinate is called stratification. The practice of layering seeds in moist and peat during winter is called stratification. So this is the important questions I already sent and the students write them. Next class then I am going to teach the last lesson on the application of biotechnology. Thank you. We are closing it.